మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాళ అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. పరిశుద్ధ కార్మికులతో పాటు మున్సిపల్ వర్కర్లు ఇవాళ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు వచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. బయటకు వచ్చిన కమిషనర్ మెగా స్వరూప్ వారితో చర్చించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమకు పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో 1 కోటి రూపాయలకు పైగా పనిముట్లు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నారని, అవన్నీ ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ తమకు పనిముట్లు ఇవ్వకపోవడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా గతంలో 1 కోటి రూపాయలకు పైగా పనిముట్ల కోసం వెచ్చించమని చెబుతున్నారని, వాటన్నింటి లెక్కలు తేల్చాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం పరకాలు మాత్రమే ఇచ్చే సర్దుకోవాలి అంటూ చెబుతున్నారని, అది కూడా 3 పలకలు 30 పుల్లలు మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని సిఐటియు నాయకులు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు పర్మనెంట్, అదే విధంగా అవుట్ సోర్సింగ్, కోవిడ్, మలేరియా, గార్బేజ్, అదే విధంగా ఇంజనీరింగ్ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ఈ రోజు కూనుకోవడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో దశాబ్దాల తరబడి ఈ రోజు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పటి వరకు సిలిండర్లు పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా పనిముట్లకు సంబంధించి కూడా గత సంవత్సరం నుంచి మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తున్నాం. ఈ రోజు పనిముట్లకు సంబంధించి ప్రచారం చేయడం జరిగింది. ఏమని, ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా 1.16 కోటి కూడా ఈ పనిముట్లు అన్ని కూడా వాడారు కదా. ఇప్పటి వరకు ఏమైనా అని చెప్పి ఆనాడు సోషల్ మీడియా మా వాటితో పాటు మీ ఆందోళన పోరాట సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు గాని కానీ పాలకవర్గం గాని ఏమాత్రం కూడా ఈ రోజు ఆ డబ్బులకు సంబంధించినటువంటి ఆ పనిముట్ల డబ్బులకు సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా ఈ రోజు మాకి లెక్కలు చూపించిన పరిస్థితి ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం. ఈ రోజు వాళ్ళకి పరకలు డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఎన్ని పరకలు వచ్చినాయమ్మా 3 పరకల 30 పుల్లలు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు దాహం ఉన్నప్పుడల్లా ఎట్లయితే బుక్కే నీళ్లు పోసి దాహం తీస్తారో అదే పద్ధతిలో పనిముట్లకు సంబంధించి కూడా ఈ రోజు ఇవ్వకుండా ఈ రోజు సతాయించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే కూడా ఈ సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు, పాలకవర్గం అందరూ కూడా మా సమస్యలు పరిష్కారం చేయడానికి పిలిపిస్తారా? లేని పక్షంలో మేము దశలవారి ఆందోళన పోరాటాలు కోరుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు, అదే విధంగా కమిషనర్ గారు, ఐఏఎస్ గా ఉన్నటువంటి కమిషనర్ గారు వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మేము దశలవారి ఆందోళన పోరాటాల్లో భాగంగా మా పోరాటాలు కోరుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.